వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బష స్టడీ సెంటర్ ఈరోజు మ్యాథ్స్ మీద లైవ్ టెస్ట్ అనేది ఉంటుందండి ఫస్ట్ చాప్టర్ సిక్స్త్ సిక్స్త్ క్లాస్లో ఉన్నటువంటి ఫస్ట్ చాప్టర్ అయినటువంటి మన సంఖ్యలను తెలుసుకుందాం అనే చాప్టర్ మీద లైవ్ టెస్ట్ అనేది ఉంటుందండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫస్ట్ క్వశ్చన్ అండి నాలుగు రెండు ఐదు ఆరు అంకెలతో ఏర్పడే నాలుగు అంకెల సంఖ్యలతో ఏర్పడే అతిపెద్ద సంఖ్య అతి చిన్న సంఖ్యకు గల తేడా ఎంత ఇచ్చినటువంటి ఆప్షన్స్ అన్నీ చదవండి ఏ ఫోర్ థౌజండ్ సిక్స్టీ నైన్ బి ఫోర్ థౌజండ్ నైంటీ సిక్స్ సి త్రీ థౌజండ్ ఎయిటీ సిక్స్ డి ఫోర్ థౌజండ్ ఎయిటీ సిక్స్ వీటికి సరైనటువంటి సమాధానాన్ని గుర్తించండి వీటికి సరైనటువంటి సమాధానాన్ని గుర్తిస్తే వీటికి సరైనటువంటి సమాధానం డి అండి ఫోర్ జీరో ఎయిట్ సిక్స్ ఇది ఎలా వస్తుందంటే ఇక్కడ ఇచ్చినటువంటి దానితో ఏర్పడేటువంటి పెద్ద సంఖ్య ఏమి ఆరు వేల ఐదు వందల నలభై రెండు కదా నెక్స్ట్ చిన్న సంఖ్య ఏమొస్తుంది వస్తుంది రెండు నాలుగు ఐదు ఆరు అండి వీటి యొక్క తేడా అంటే వీ రెండింటి మధ్య ఏం చేయాలి సబ్ట్రాక్షన్ అనేది చేస్తే ఎంత వస్తుంది నాలుగు వేల ఎనభై ఆరు అనేది వస్తుంది నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ అండి ఐదు కామ మూడు కామ నాలుగు కామ సున్నా కామ ఏడు అంకెలతో ఏర్పడే నాలుగు అంకెల సంఖ్యలలో అతిపెద్ద సంఖ్య అతి చిన్న సంఖ్య గల తేడా ఎంత అంటున్నాడండి దీన్ని కనుక్కునే ముందర ఫస్ట్ ఏం చేయాలి అతిపెద్ద సంఖ్యను కనుక్కోండి ఆ అంకెలతో ఏర్పడేటువంటి అతిపెద్ద సంఖ్య ఏమి వస్తుంది మనకు ఏడు ఐదు నాలుగు మూడు సున్నా ఇక్కడ చిన్న సంఖ్య అన్నాడు కదండి చిన్న సంఖ్య స్టార్ట్ చేసేటప్పుడు జీరో అనేది వచ్చింది ఇక్కడ కానీ ఇక్కడ జీరోతో స్టార్ట్ చేయకూడదండి జీరో తర్వాత ఉన్నటువంటి నెంబర్ తీసుకుంటామంటే త్రీ అంటే మూడు సున్నా నాలుగు ఐదు ఏడు ఇది చిన్న సంఖ్య అవుతుందండి ఈ రెండింటి మధ్య ఏం చేయాలి సప్రాక్షన్ అనేది చేస్తాం చేస్తే మనకు ఎంత వస్తుంది నలభై నాలుగు వేల తొమ్మిది వందల డెబ్బై మూడు అనేది వస్తుందండి వీటి యొక్క సర్పక్షన్ చేస్తే వీటికి సరైనటువంటి సమాధానం నలభై నాలుగు వేల తొమ్మిది వందల మూడు అండి నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ అండి ఒక కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు డాష్ మిల్లీమీటర్లు ఆప్షన్స్ తీసుకుంటే పది లక్షలు బి పదివేలు సి ఒక లక్ష డి ఒక కోటి వీటికి సరైనటువంటి సమాధానాన్ని గుర్తించండి ఇక్కడ ఏం చేస్తున్నానంటే కిలోమీటర్లను మిల్లీమీటర్లలోకి మారుస్తున్నాడు అండి ఒక కిలోమీటర్కి ఎన్ని వస్తున్నాయండి వెయ్యి మీటర్లు అండి ఇక్కడ మీటర్కి మళ్ళీ ఒక మీటర్కి ఎన్ని ఎన్ని సెంటీమీటర్లు వంద సెంటీమీటర్లు అంటే వెయ్యి ఇంటూ వంద సెంటీమీటర్లు మళ్ళీ ఏం చేస్తున్నాడు ఇక్కడ మిల్లీమీటర్లే మార్చాలి కాబట్టి ఒక సెంటీమీటర్కి మిల్లీమీటర్లు ఎన్ని పది మిల్లీమీటర్లు అండి అంటే మళ్ళీ పదితో మా మల్టిప్లికేషన్ చేయాలి అండి థౌజండ్ ఇంటూ హండ్రెడ్ ఇంటూ టెన్ మిల్లీమీటర్స్ మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది మనకు ఇక్కడ ఇచ్చినటువంటి దానికి పది లక్షల మిల్లీ మీటర్లు అనేది సరైనటువంటి సమాధానం అండి వీటికి సరైనటువంటి సమాధానం ఏ అండి నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ అండి క్రింది సంఖ్యలను పదులకు సవరించి రాయండి మూడు వేల తొమ్మిది వందల యాభై ఒకటిని పదులకు సవరించి రాయాలి ఆప్షన్స్ మూడు వేల తొమ్మిది వందల అరవై మూడు వేల తొమ్మిది వందల యాభై మూడు వేల ఐదు వందల తొంభై డి మూడు వేల ఆరు వందల తొంభై వీటికి సరైనటువంటి సమాధానాన్ని గుర్తించండి ఇప్పుడు మూడు వేల తొమ్మిది వందల యాభై ఒకటిలో పదుల స్థానం ఏమి ఐదు ఉంటుంది కదండి మూడు వేల తొమ్మిది వందల యాభై ఒకటి అనేది దీనికి సరైనటువంటి సమాధానం ఎంత మూడు వేల తొమ్మిది వందల యాభై అండి ఇది ఎలా చేస్తామంటే మూడు వేల తొమ్మిది వందల యాభై అనేది ఇప్పుడు ఐదు అనేది ఉంది కదా ఐదు వచ్చేసి పదల స్థానంలో ఉంది అంటే యాభై ఒకటి నుంచి యాభై నాలుగు ఉంది అనుకోండి ఎంత వరకు ఉంటుంది యాభై యాభై రాస్తామండి ఒకవేళ యాభై ఐదు నుంచి యాభై తొమ్మిది వరకు నెంబర్స్ ఉన్నాయనుకోండి వాటి ప్లే దగ్గరగా సవరించి రాస్తే ఏ నెంబర్ రాయొచ్చు అరవై అండి యాభై ఒకటి నుంచి యాభై నాలుగు ఉంటే యాభై యాభై ఐదు నుంచి యాభై తొమ్మిది వరకు ఉంటే ఆ నెంబర్స్ని దేనికి సవరించి రాయొచ్చు అరవైగా దీనికి సరైనటువంటి సమాధానం మూడు వేల తొమ్మిది వందల అరవై నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ అండి క్రింది సంఖ్యలను వందలకు సవరించి రాయండి ముప్పై ఆరు వేల నూట యాభై రెండు ఆప్షన్స్ ముప్పై ఆరు వేల మూడు వందలు బి ముప్పై ఆరు వేల వంద సి ముప్పై ఆరు వేల నూట యాభై డి ముప్పై ఆరు వేల రెండు వందలు ఇచ్చినటువంటి దానికి సమ బాగా చూస్తే వందల స్థానంలో ఏముంది ఒకటి ఉంది కదా అండి ఒకటి అంటే నూట ఒకటి నుంచి నూట నలభై తొమ్మిది ఉంది అనుకోండి ఏ నెంబర్ రాయొచ్చు వంద నూట యాభై నుంచి నూట తొంభై వరకు ఉంటే ఏం రాయొచ్చు రెండు వందలు రాయొచ్చు అంటే దీనికి సరైనటువంటి సమాధానం ముప్పై ఆరు వేల రెండు వందలు ఇక్కడ ఒకటి పక్కన నెంబర్ చూసుకోండి ఐదు ఉంది కదా ఐదు ఉంది కాబట్టి ఇక్కడ నెంబర్ ఏం రాయొచ్చు టోటల్గా రెండు వందలకి దగ్గరగా ఉంది నూట యాభై రెండు ఉంది కదా నూట యాభై రెండు వచ్చేసి దేనికి దగ్గరగా ఉంది రెండు వందలకి దగ్గరగా రాయొచ్చు అండి అంటే వీటికి సరైనటువంటి సమాధానం డి అండి ముప్పై ఆరు వేల రెండు వందలు అనేది సరైనటువంటి సమాధానం అండి ఇక్కడ నూట ఒకటి నుంచి నూట నలభై తొమ్మిది ఉంటే వంద అండి నూట యాభై నుంచి నూట తొంభై తొమ్మిది వరకు ఉంటే మాత్రము రెండు వందలు అనేది రాస్తామండి కాబట్టి సరైనటువంటి సమాధానం ముప్పై ఆరు వేల రెండు వందలు అనేది సరి అయినటువంటి సమాధానం అండి నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ అండి క్రింది సంఖ్యలను వేలకు సవరించి రాయండి క్వశ్చన్ ఎనిమిది వేల ఏడు వందల అరవై ఐదును వేలకు సవరించి రాయాలి అంటున్నాడు అండి ఏ ఎనిమిది వేలు బి తొమ్మిది వేలు సి ఎనిమిది వేల ఏడు వందలు డి ఎనిమిది వేల తొమ్మిది వందలు ఇక్కడ ఆ వేల ప్లేసులు ఏముంది ఎనిమిది ఉందండి ఎనిమిది చూసినా వెంటనే పక్కన నెంబర్ ఏముంది సెవెన్ ఉంది కదా పక్కన నెంబర్ చూసుకోండి ఇక్కడ ఐదు కంటే ఎక్కువగా ఉంటే పెద్ద నెంబర్ తీసుకున్నామండి ఐదు కంటే తక్కువ ఉందనుకోండి చిన్న నెంబర్ తీసుకోవాలి అండి అంటే ఎనిమిది వేల ఒకటి నుంచి ఎనిమిది వేల నాలుగు వందల తొమ్మిది తొమ్మిది వరకు ఏం తీసుకోవచ్చు ఎనిమిది వేలు తీసుకోవచ్చు ఈ ఎనిమిది వేల ఐదు వందల నుంచి ఎనిమిది వేల తొమ్మిది తొమ్మిది అనుకోండి తొమ్మిది వేలు అనేది తీసుకోవచ్చు అంటే ఎనిమిది పక్కన నెంబర్ చెక్ చేసుకోండి అంటే ఇక్కడ ఒకటి ఉందంటే చిన్న నెంబర్ నాలుగు ఉందంటే చిన్న నెంబర్ అండి ఒకటి నుంచి నాలుగు వరకు ఉన్నటువంటి నెంబర్స్ అన్నీ చిన్నగా తీసుకోవచ్చు ఐదు నుంచి తొమ్మిది వరకు ఉందనుకోండి పెద్ద నెంబర్ తీసుకోవచ్చు అంటే ఎనిమిది వేలు తొమ్మిది వేలలో పెద్ద నెంబర్ ఏమి తొమ్మిది వేలు ఎనిమిది వేల ఏడు వందల అరవై ఐదు ఇక్కడ నెంబర్ ఎంత ఉంది సెవెన్ సెవెన్ ఉంది కాబట్టి తొమ్మిది వేలు అనేది సరైనటువంటి సమాధానం క్రింది ఎనిమిది వేల ఏడు వందల అరవై ఐదుకు సరైనటువంటి సమాధానం తొమ్మిది వేలు తొమ్మిది వేలు అనేటువంటిది సరైనటువంటి సమాధానం అండి ఎనిమిది వేల ఒక వంద వీటికి సరైనటువంటి సమాధానం బి అండి ఫిఫ్త్ క్వశ్చన్కి ఆన్సర్ బి నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ అండి ఒక లీటర్ పెట్రోల్ ధర ఎనభై రూపాయలు అనుకోండి ఒక పెట్రోల్ బంకులో రోజుకు ఏడు వందల యాభై లీటర్లను అమ్ముతున్నారండి అయినా రోజుకు ఎంత సొమ్ము వస్తుంది ఆప్షన్స్ ఏ అరవై ఐదు వేలు బి అరవై వేలు సి డెబ్బై వేలు డి అరవై ఐదు వేల ఐదు వందల యాభై దీన్ని ఏం చేయాలి ఒక లీటర్ ఎంత ఎనభై అండి ఒక లీటర్ ఎంత ఇచ్చాడు అయితే ఏడు వందల యాభై లీటర్లకు ఎంత అనేది కనుక్కోవాలండి దీన్ని ఏం చేయాలి ఏడు వందల యాభై ఇంటూ ఎనభైతో మల్టిప్లేషన్ చేసుకోండి జీరోతో చేస్తే మూడు జీరోలు వస్తాయి ఎనిమిదితో చేస్తే ఎనిమిది జీరో జీరో ఎనిమిది ఎనిమిది ఐదు నలభై ఎనిమిది వేలు యాభై ఆరు ఒక నాలుగు అరవై అంటే టోటల్గా ఎంత వస్తుంది అరవై వేలు అనేది వస్తుందండి ఒక లీటర్ పెట్రోల్ ధర ఎనభై అయినప్పుడు ఆ పెట్రోల్ బంకులో రోజుకు ఏడు వందల యాభై లీటర్ల లీటర్లు అమ్ముతున్నారు కదా అయితే ఏడు వందల యాభై ఇంటూ ఎనభై ఇక్కడ మల్టిక్లేషన్ చేసుకోవాలండి చేసుకుంటే మనకు సరైనటువంటి సమాధానం అరవై వేలు అనేది వస్తుందండి ఏడు వందల యాభై ఇంటూ ఎనభై చేసేసుకోండి చేస్తే మనకు అరవై వేలు అనేది వస్తుందండి వీటికి సరైనటువంటి సమాధానం బియ్యండి నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ అండి ఒక హెలికాప్టరు ఒక గంటకు ఆరు వేల కిలో అరవై కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదండి అయినా అది ఆరు గంటలలో ప్రయాణించే దూరంను మీటర్లలో తెలపండి ఇక్కడ కిలోమీటర్లు అడగలేదండి మీటర్లలో తెలపండి అని ఇచ్చాడండి ఆప్షన్స్ తీసుకుంటే ఏ మూడు కోట్ల అరవై లక్షలు బి మూడు లక్షల అరవై వేలు మీటర్లు సి ముప్పై ఆరు లక్షలు డి ముప్పై ఆరు వేలు ఇక్కడ ఒక గంటకు ఆరు వందల కిలోమీటర్లు వెళ్తుంది కదండి ఆరు గంటలకు ఏమవుతుంది ఆరు వందలు ఇంటూ ఆరు చేసుకోండి అంటే సిక్స్ జీరో జీరో సిక్స్ జీరో జీరో సిక్స్ సిక్స్ థర్టీ సిక్స్ ఆరు గంటలకు ఎంత దూరం అవుతుంది మూడు వేల ఆరు వందల కిలోమీటర్లు వెళ్తుంది ఇక్కడ ఇచ్చినటువంటిది మనకు ఏమడుగుతున్నాడు మిల్లీ మీటర్లు అడుగుతున్నాడు అండి కిలోమీటర్లు అడగట్లేదు ఇక్కడ ఏం చేయాలి మూడు వేల ఆరు వందలు ఇంటూ ఒక కిలోమీటర్కి మీటర్లు ఎంత వస్తుంది మనకు వెయ్యి మీటర్లు అండి ఒక కిలోమీటర్కి ఎన్ని మీటర్లు వెయ్యి మీటర్లు అంటే ఒక కిలోమీటర్కి మూడు వేలు ఒక కిలోమీటర్కి వెయ్యి మీటర్లు అయితే మూడు వేల ఆరు వందల మీటర్లు మూడు వేల ఆరు వందల కిలోమీటర్లకు ఎంత దూరం అవుతుంది మూడు వేల ఆరు వందలు ఇంటూ వెయ్యి చేస్తే ముప్పై ఆరు లక్షల మీటర్లు అనేది వస్తుంది వీటికి సరైనటువంటి సమాధానం సి అండి నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్ అండి ఒక విద్యార్థికి స్కూల్ యూనిఫామ్ షర్టు తయారీకి ఒక మీటర్ ఎనభై సెంటీమీటర్లు పొడవుగల బట్ట అవసరము అరవై మీటర్ల పొడవుగల బట్టతో ఎన్ని యూనిఫామ్స్ షర్ట్స్ తయారు చేయవచ్చు ఇంకా ఎంత బట్ట మిగులుతుంది ఏ ముప్పై మూడు షర్ట్లు అరవై సెంటీమీటర్లు బి ముప్పై నాలుగు షర్ట్లు యాభై సెంటీమీటర్లు ముప్పై ఆరు షర్ట్లు నలభై సెంటీమీటర్లు ముప్పై షర్ట్లు ఎనభై సెంటీమీటర్లు ఇక్కడ చేయాల్సినటువంటిది మీ ఒక మీటర్ ఎనభై సెంటీమీటర్ అంటే మీ నూట ఎనభై సెంటీమీటర్ ఒక మీటర్కి ఎంత వస్తుంది మనకు హండ్రెడ్ సెంటీమీటర్ కదా హండ్రెడ్ ఇంటూ ఎయిటీ ఏం వస్తుంది వన్ ఎయిటీ సెంటీమీటర్స్ ఇక్కడ వన్ ఎయిటీ సెంటీమీటర్తో ఏం చేయాలి ఆల్రెడీ ఇక్కడ అరవై మీటర్లను ఇచ్చాడు అరవై మీటర్లు అంటే మీ ఒక మీటర్కి వంద కదా అరవై ఇంటూ వంద ఏమవుతుంది ఆరు వేలు నూట ఎనభైతో ఆరు వేలను డివిజన్ చేసుకోండి వన్ ఎయిటీ త్రీ జా ఏమవుతుంది ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ దానిలో నుంచి మళ్ళా సట్రాక్షన్ చేయండి ఆరు వందలు వస్తుంది వన్ ఎయిటీ త్రీ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఇక్కడ ఎంత మిగులుతుంది అరవై అనేది మిగులుతుంది ఇక్కడ వచ్చినటువంటి షర్ట్లు ఎన్ని ముప్పై మూడు మిగిలినటువంటి బట్ట ఎంత అరవై సెంటీమీటర్లు ఏ ఈజ్ రైట్ ఆన్సర్ అండి నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్ నాలుగు అంకెల అతిపెద్ద సంఖ్య నాలుగు అంకెల అతిపెద్ద సంఖ్య ఏమవుతుంది తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై బి తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది సి తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది డి తొమ్మిది వేలు వీటిలో సరైనటువంటి సమాధానాన్ని గుర్తించండి అతిపెద్ద సంఖ్య అంటే మీ పెద్దగా ఉన్నటువంటిది ఒక అంకెల పెద్ద సంఖ్య తొమ్మిది అండి రెండు అంకెల పెద్ద అతిపెద్ద సంఖ్య తొంభై తొమ్మిది అవుతుంది మూడు అంకెల అతిపెద్ద సంఖ్య అవుతుంది తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది నాలుగు అంకెల అతిపెద్ద అవుతుంది మనకు తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది అంటే నాలుగు తొమ్మిదులు ఉంటాయండి వీటికి సరైనటువంటి సమాధానం సి అండి నాలుగు అంకెల అతిపెద్ద సంఖ్య తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది అండి నెక్స్ట్ పదవ క్వశ్చన్ అండి నాలుగు అంకెలు గల అతి చిన్న సంఖ్య ఆప్షన్స్ ఏ పదకొండు వందలు బి వెయ్యి సి వెయ్యిని ఒకటి డి వెయ్యిన్ని పది అండి ఇక్కడ ఫస్ట్ తీసుకుంటే ఒక అంకె గల అతి చిన్న సంఖ్య ఏమొస్తుంది మనకు నెక్స్ట్ రెండు అంకెల అతి చిన్న సంఖ్య పది మూడు అంకెల అతి చిన్న సంఖ్య వంద అండి నాలుగు అంకెల గల అతి చిన్న సంఖ్య ఏమొస్తుంది మనకు వెయ్యి అంటే వీటికి సరైనటువంటి సమాధానం బియ్యండి నాలుగు అంకెలు గల అతి చిన్న సంఖ్య ఒక అంకె గల చిన్న సంఖ్య ఒకటి రెండు గల అతి సంఖ్య పది మూడు అంకెలు గల చిన్న సంఖ్య వంద నాలుగు అతి అతిచ్చిన సంఖ్య వెయ్యి అండి నెక్స్ట్ పదకొండది ఏడు అంకెల అతిపెద్ద సంఖ్యకు ఒకటి కలిపితే వచ్చే సంఖ్య ఆప్షన్స్ ఒక కోటి బి ఒక లక్ష సి పది లక్షలు డి పది కోట్లు వీటికి సరైనటువంటి సమాధానాన్ని గుర్తించండి ఇక్కడ ఏడు అంకెలు గల అతిపెద్ద సంఖ్య అంటే మీకు గుర్తుపెట్టుకోవాల్సింది అతిపెద్ద సంఖ్య అయినప్పుడు మాత్రము తొమ్మిది అనేది రావాలి ఇక్కడ ఏడు అంకెలు ఇచ్చాడు అంటే తొమ్మిదిలు ఎన్ని ఉండాలి ఏడు ఉండాలండి తొమ్మిదలు ఏడు రాసి దానికి ఒకటి యాడ్ చేయండి యాడ్ చేసి మనకు ఎంత వస్తుంది ఒక కోటి అనేది వస్తుందండి ఎంత వస్తుంది ఒక కోటి తొంభై తొమ్మిది లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిదికి ప్లస్ వన్ చేయండి చేస్తే మనకు ఒక కోటి అనేది వస్తుంది వీటికి సరైనటువంటి సమాధానం ఒక కోటి ఏ ఈజ్ రైట్ ఆన్సర్ అండి కింద ఆప్షన్స్ ఒకసారి చూసుకోండి కింద ఇచ్చినటువంటిది బాగా చూసిన తర్వాత తొంభై తొమ్మిది వేల తొంభై తొమ్మిది లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిదికి ఒకటి యాడ్ చేస్తే ఒక కోటి అనేది వచ్చిందండి ఇక్కడ ఏ ఇస్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ ట్వెల్త్ క్వశ్చన్ అండి ఒక హోటల్లో ఇరవై లీటర్ల పాలు గలవు ఒక కప్పు టీ తయారు చేయడానికి ఇరవై ఐదు మిల్లీ లీటర్ల పాలు అవసరము అయినా ఇరవై ఇరవై లీటర్ల పాలతో ఎన్ని కప్పుల ఎన్ని కప్పులు తయారగునో కనుగొనండి ఆప్షన్స్ ఏ ఆరు వందలు బి ఏడు వందల కప్పులు సి ఎనిమిది వందల కప్పులు డి ఏడు వందల యాభై కప్పులు ఫస్టు ఒక లీటర్ అంటే మీ వెయ్యిన్ని వెయ్యిన్ని మిల్లీ లీటర్లు అండి ఇరవై లీటర్లకి ఏమవుతుంది ఇరవై ఇంటూ వెయ్యి మిల్లీ లీటర్లు ఇక్కడ మల్టిప్లేషన్ చేస్తే వస్తుంది ఇరవై వేల మిల్లీ లీటర్లు అవుతుందండి ఇరవై లీటర్లకు ఎంత అవుతుంది ఇరవై వేల మిల్లీ లీటర్లు అవుతుంది ఇక్కడ ఏం చేయాలి ఇచ్చినటువంటి ఇచ్చినటువంటివన్నీ ఇరవై ఐదు మిల్లీ లీటర్లు ఇరవై ఐదుతో ఇరవై వేలను డివిజన్ చేసుకోండి అంటే ఇరవై ఐదుతో చేస్తే మనకు ఇరవై ఐదు ఇంటూ ఎనిమిది చేస్తే ఎంత వస్తుంది రెండు వందలు ఇక్కడ ఎంత వస్తుంది జీరో మళ్ళీ ఇరవై సున్నా సున్నా మళ్ళీ చేస్తే జీరో వస్తుంది ఇరవై సున్నా సున్నా అంటే టోటల్గా ఎంత వస్తుంది మనకు ఎనిమిది వందల కప్పులు అనేది వస్తుందండి ఒక హోటల్లో ఇరవై లీటర్ల పాలు కలవు ఒక కప్పు టీ తయారు చేయడానికి ఇరవై మిల్లీ లీటర్ల పాలు అవసరమైన ఇరవై లీటర్ల పాలతో ఎన్ని కప్పుల త టీ అనేది తయారగునో కనుగొని అన్నప్పుడు వీటికి సరైనటువంటి సమాధానం సి అండి ఎనిమిది వందల కప్పులు అనేది వస్తుందండి Thank you for watching. Like, share, subscribe my channel.